గురుగారు అసలు మీరు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి రాకముందు మీరు ఏం చేసేవారు ఎలా మొదలైంది మీ జీవనం మొదట తాపీ పని చేసేవాడిని తాపీ పని తాపీమేస్త్రిగా పని చేసేవాడనమాట తర్వాత ఏంటంటే మాకు ఇక్కడ పేరు శాస్త్రి గారు అనే ఒక ఆయన నెక్కల మేషారు ఇంటికి ఒక ఇంజనీర్ గారు మాకు అలవ చేశారు ఆయనకి అలా చేస్తే మేస్త్రి గారు ఈ వర్క్ మీరు స్టార్ట్ చేసి ఈ వర్క్ మీరు చేయించండి అనేసి ఆ వర్క్ మేము చేస్తుండగా మాకు ఆ ఇంటి ఓనర్ గారు పేరు శాస్త్రి గారు మేసారు అమ్మగారును మాకు గురువుగారు ఉన్నారు మేస్త్రి గారు మీరు కలవండి ఒక శిరిడి బాబా కోవులి కట్టబడతారు ఆయన మీకేమైనా ఆ పని మీకు ఇస్తారేమో మీతో కట్టిస్తారేమో అనేసి నాతో అన్నారు అన్న తర్వాత అలాగ వర్క్ అవుతుంది ఆ ఇంటి వర్క్ అవుతుంది అది స్కూల్ అన్నమాట ఇంటి వర్క్ అవుతుండగా గురువుగారు ఒకరోజు అక్కడికి సాయి సుందర మహారాజ్ గారు వాళ్ళ ఇంటికి వచ్చారన్నమాట వస్తే నాకు మామూలుగా గురువుగారు అంటే ఆయన ఏమో పెద్ద ఆయన గల అనుకుని నేను వచ్చి గురువుగారు వచ్చారు కూర్చున్నారు కూర్చుంటే అక్కడ మేసేజ్ తన గురువుగారు వస్తామన్నారు కదండి ఎవరో అడిగితే ఇదిగోండండి మా గురువుగారు అని మాకు ఆ గురువుగారిని అలా పరిచయం చేశారు అన్నమాట పరిచయం చేసిన తర్వాత నువ్వేనా మేస్త్రివి అనేసి మా గురువుగారు అన్నారు గురువుగారు నమస్కారం పెట్టాం నమస్కారం పెట్టిన తర్వాత సరే వెళ్ళి పనిచేసుకుంటే పనిచేసుకున్నాను మళ్ళీ కిందకి పిలిచి మేము శిరిడి బాబా మందిరం కడదాం అనుకుంటున్నాము చేయగలవా అని అనుకున్నాను సరే గురువుగారు చేస్తానండి మాకు ఇంజనీర్ గారు ఉన్నారు నేను స్వయం కాకుండా ఇంజనీర్ గారు ఉన్నారు ప్లాన్ ఇస్తారు కదా ఆయనతో పాటు అయితే మేము చేస్తామని చెప్పాను సరే ఆ వర్క్ పూర్తయింది పూర్తయిన తర్వాత గురువుగారు నాకు పిలిచారు మరి పిలిచి అక్కడికి వచ్చి పిలిచి ఇలాగ మందిరం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము చేయగలుగుతావా అని అనుసాను సరే చేయగలుగుతాను నువ్వు ఒకడో చేయగలుగుతున్నావా ఏమిటి అసలు ఎలా చేయగలుగుతావా ఏంటని ఇప్పుడు మాకు ఇంజనీర్ గారు ఆ మేసరికి అప్ చెప్పారు కదా ఆయన ఏమన్నారంటే ఈయన చిన్న వయసే కానీ చేస్తారు ఈయన చేస్తారు పర్వాలేదు ఇంజనీర్ గారు ఉన్నారు నేను చేస్తానని ఇంజనీర్ గారు మాట ఇచ్చారు గురువుగారికి దాంతోనే గురువుగారు నేను శిరిడి బాబా మందిరంలో శంకుస్థాపనకి దిగామాట విజయనగరంలో మొట్టమొదట శిరిడి బాబా కోవలు కట్టింది మా గురువుగారు అనమాట గురువుగారితో పాటు దిగాను నేను అప్పుడు మరి సన్నంగా కొంచెం వెర్రగబ్బరగా ఉండేవాళ్ళు వయసు ఉంది కదా సరే ఈయన ఏం కడతారేటో ఈయన మేస్త్రే అని మా గురువుగారు నన్ను ప్రశ్నించారు బయటికి వీలు వచ్చిన తర్వాత లేదు స్వామి నేను చేస్తాను పర్వాలేదు అని చేయగలవా నా చేయగలవా దాంతో మందిరం స్టార్ట్ చేస్తామన్నమాట మందిరం స్టార్ట్ చేసి మందిరం ఒక 2 సంవత్సరాలు సుమారు అయిపోయింది మందిరం అంతా పూర్తయింది పూర్తయి పరిచయం గురువుగారితో పెరిగిన తర్వాత గురువుగారు ఏంటన్నారంటే ఇక్కడ పలకీ సేవ గట్ట అవుతుంటుంది మేస్త్రి గారు పలకీ సేవకు కూడా మేస్త్రిలు కల తీసుకొని రాగలవా అని అనేసి అన్నారు సరే గురువుగారు అంటే ఎప్పుడంటే సాయంత్రం కదా లక్ష్మీవారం సాయంత్రం వింటాలా రాగలుగుతామంటే ఆ గురువుగారితో అలాగా పరిచయం పెరిగి బాబాగారు పలకీ సేవకి మేస్త్రిలు తీసుకొని నేను వెళ్తూ ఉండేవాడిని అనమాట వెళ్తే గురువుగారు బాగా పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత మందిరం పూర్తయింది కదా మరి మన పలకీ శాఖ గట్ట వస్తాను కాబట్టి నేను దత్తయాత్రలకి వెళ్తానను మేస్త్రి వస్తావా అని అడిగారు నేను అడిగితే స్వామి మరి నాకు డబ్బులు లేవు కదా నేనంటే నేను తీసుకెళ్తానులే పర్వాలేదు నీకు డబ్బులు ఎక్కర్లేదు కదా నేను తీసుకెళ్ళి అన్ని దత్తయాత్రలు తీసుకెళ్ళి తీసుకొస్తాను నేను అప్పుడు శిరిడి తర్వాత శ్రీనిసింగనాపూరు తర్వాత మంత్రాలయం తర్వాత ఏమో గొల్లగమూడి ఈ దత్తయాత్రలకు అక్కలకోట మాణిక్య నగర మొత్తం ఈ దత్తయాత్రలనే తిప్పి తీసుకొస్తే గొల్లగమూడిలో ఈ దెయ్యాలు భూతాలు ఇది ఈ చుట్టూ తిరుగుతుంటే అప్పుడు ముందు నాకు చెప్పారు గురువుగారు ఈ దెయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళు ఉంటారు నువ్వు భయపడకు ఎందుకంటే వాళ్ళ కాలు చేతులు వెనక కట్టించినట్టుగా ఉంటాయి ఒరే వెంకయ్య వదిలేరా ఒరే వెంకయ్య వదిలేరని కేకలు పెడతారు నువ్వు నీకు అసలు భయము భయపడకన్నారు సరే ఏంటి ఇది ఏమిటి అసలు విచిత్రంగా ఉంది ఈయన దేవుడు అంటారు ఇది ఈయన కౌపీనం పెట్టుకుని ఉన్నారు అంటే నేను అడిగాను మామూలుగా అయినా గురుగారు ఈయన దేవుడు ఏంటండి అంటే దేవుడు ఏంటా నీకు తెలియదు ఈయన దత్త ఇది ఒక అవధూత అనేసి నాకు చెప్పడం జరిగింది అక్కడ ఒక 3 రాత్రులు గురుగారితో పాటు మేము కూడా ఇంకా రామసుబ్బారావు గారు ఒక ఆయన పేరు శాస్త్రి గారి అల్లుడు అనేసి ఒక ఆయన మా 5 మొత్తం ఒక మధుగారు అని ఒక ఆయన బంగారం సార్ అబ్బాయి ఆయనతో పాటు 1-3 రోజులు అక్కడ నిద్ర చేసాం అప్పటికి ఏమిటంటే డేట్ తెలియదు కోనిట్లో నీళ్ళు తీసుకొచ్చి బయటకు స్నానం చేయడం తప్ప కానీ ఒక రూమ్స్ గట్రా ఏమి లేవు అక్కడ ఇలాగ రేకుల షెడ్ ఉండేది ఆ రేకుల షెడ్లోనూ మేము ఉండాలి గురుగారికి అక్కడ చిన్న రూమ్ ఇచ్చారు రేకుల షెడ్లో ఉండి
మూడు రోజులు అక్కడ గడిపాం. అక్కడ ఇంకా అక్కడ ఏం కట్టడాలు గట్ట ఏం చేయలేదు. ఇప్పుడు స్కూల్ పిల్లలకి చిన్న రేకుల షెడ్ ఉండేది, ఆ స్కూల్ పిల్లలకే భోజనం పెట్టారు. మాకు కూడా నైట్ భోజనం లేదు, మధ్యాహ్నమే భోజనం పెట్టారు. నైట్ అడిగితే ఆ నైట్ భోజనాలు ఇక్కడ ఉండవు స్వామిని అంటే, సరే గురువుగారు పాలు ఏవి ఇచ్చారు పాలు తాగాను. మాకు మాత్రం ఆ ముసలి వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉండేవారు, వాళ్ళతో పాటు వంట చేసుకుంటే మాకు కూడా కొంత అన్నం పెట్టారు. మాకు మరి పాలతో అవ్వదు కానీ నీ మేస్త్రి ఆయన బంగారం సార్ అబ్బా అనమాట, మధు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయనతో పాటు మీ దత్తాత్రేయ తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటికి స్వామి అప్పచెప్పడం జరిగింది. అలా స్వామితో పరిచయం పెరుగుతూనే ఉంటే ఉంటే అలాగే పలకి సేవకాడికి వెళ్తుంటే ఈయన ఏమిటంటే గురువు గారు మాకు ఆరాధన ఉత్సవాలు చేస్తుండేవారు అన్నమాట. ఈయనకి పెద్ద ఆయనకి అక్కడ బాబా కోవిల్లో భోజనాలు పెట్టి దుప్పట్లు ఇస్తుండేవారు అన్నమాట. దుప్పట్లు ఇస్తే నాకు కూడా ఒక దుప్పటి ఇచ్చి, ఏమిటండి దుప్పటి అంటే అది వెంకటస్వామి పేరుని నేను దుప్పట్లు గట్ట ఇస్తుంటాం, ఇలా భోజనాలు పెడతాం. అలా భోజనాలు స్టార్ట్ చేసి భోజనానికి వెళ్ళి దుప్పట తీసుకొచ్చి దీని ముంద పుట్టపర్తి కూడా వెళ్ళి అక్కడ బాబాగారిని దర్శించి అక్కడ బెంగళూరు పుట్టపర్తి అని బాబాగారిని దర్శించి వచ్చిన తర్వాత ఈయనేమో అబ్బ దుప్పట ఇస్తే ఆ దుప్పటి మామూలు పరిచి గురువుగారు మామూలుగా అడిగాం. అంటే గురువుగారు ఒకళ్ళ నామం అది చేసుకోవచ్చా, ఓం సాయి శ్రీ సాయి జై సాయి ఇది ఓం నారాయణాదినారాయణ మంత్రం కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు మీకు అని. దాంతోపాటు రెండు స్టూళ్ళు పెట్టి ఆ బల్ల చెక్కలు పెట్టి దాని మీద ఒక సాల్వ పరిచి బాబాగారిది శిరిడి బాబాగారిది వెంకయ్య స్వామి ఫోటో పెట్టి ఊర్లో మా ఇంట్లో మొదట భజన స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేస్తే ఈ ఊర్లో అందరూ అనేరు, ఏమిటి అసలు ఇక్కడ భజన ఏంటి, మన ఊర్లో రామాలయం కూడా లేదు కదా, ఈయన ఎవరో గోసి పెట్టుకున్న ఒక ఆయన, ఈయన కౌకేనం ఇది అంగే వేసుకున్న ఒక ఆయన, ఈయన బాబాగారు బా సాయిబు కదా, నన్ను కొంచెం తక్కువగా అమ్మేసి మాట్లాడుతుండేవారు. ఈయన ఓం నారాయణ ఆదిన మంత్రం ఏంటి అసలు, అది ఓం అంటే ఏంటి ఆదినారాయణ అంటే ఏమిటి అని అడుగుతూ ఉండేవారు. ఇంకా అవన్నీ పట్టించుకోకుండా మా ఇంటి పొరుగునే ఒక మా బంధువులే ఒక నలుగురు ఆడపిల్లలు ఉంటే, అమ్మ భజనకి రండి మీరు ఎలాగో చదువు ఐదు పది ఐదు చదువుకున్నారు కదా, చదువుకొని పాటలు గట్ట నేర్చుకోవడం గట్ట చేస్తే మంచిది అనేసి అలాగ నలుగురు పిల్లకాయలు పెట్టుకొని నేను అలాగ చెక్కలు మన పటాలు పెట్టి భజన స్టార్ట్ చేసాను అన్నమాట. భజన స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం అలా భజన స్టార్ట్ చేస్తే మా ఇంట్లో మా మాత కొంచెం ఇబ్బంది పెడుతుండేది, ఎందుకంటే ఏటి ఎక్కువ జనాలు వస్తున్నారు, ఈ విదేపదోపాలు ఈ ఆర్తలు గట్ట ఇవ్వడం గట్ట చేస్తే మనం ఏదో కూలి పని గట్ట చేసుకొని బ్రతికోలేం కదా, మరి మనకేమిటి అసలు ఈ దాంట్లో ఇలా సంత తెచ్చి పెట్టావు అడిగి నన్ను కొంచెం దెబ్బలు ఆడుతూ ఉండేవాడు అన్నమాట. ఇంకా పట్టించుకుంటాను కదా, ఎందుకంటే నాకు మనసులోకి ఏమిటి తప్పు పని ఏం చేయలేదు కదా, ఏదో ఓం నారాయణాదినాన్ని మంత్రం ఓం సాయి శ్రీ సాయి మంత్రం చేస్తాను కదా, మనం ఏమి ఎవరికైనా డబ్బులు గట్ట ఏం తీసుకోలేదు కదా, ఏదో ఊరకున నాలుగు పిల్లలు ఎలాగో ఉన్నారు కదా, నాలుగు పిల్లకాయలు వాళ్ళు ఏదో ఖాళీగా ఉండకన్నా ఏదో పాటలు గట్ట నేర్చుకుంటారు అది భజన చేసుకుంటే మంచిదే కదా అని మనసులోకి వచ్చి అలా భజన స్టార్ట్ చేసామన్నమాట.